నూట ముప్పై ఏడో కీర్తన నుంచి 9వ వచనం చదువుకుని ముందు సాగుదాం. నీ పసిపిల్లను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధన మా తండ్రి, నీ పసిపిల్లను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. అనగా పసిపిల్లలను ఎవరైతే అనగా ఆత్మీయంగా ఎదగని వారిని దేవుని సన్నిధి తీసుకొచ్చి వారిని సరిచేసేవారు ధన్యులు అని అర్థమిస్తున్న మాట మేము ధ్యానించుకోబోతున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి, మీ కరుణా కటాక్షను తోడుగా ఉంచండి. సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ మార్గంలో దుర్లక్ష్యమని ఏసును ప్రార్థిస్తున్నాము తను. ఆమెన్. చూడండి, నీ పసిపిల్లను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే అర్థం ఏంటిదంటే, ఈ రోజులు ఆధ్యాత్మికంగా సంఘాలు అనగా దైవికంగా సంఘాలు ఎదగట్లేదు. బాప్తిసం తీసుకున్న వారు ఎన్ని సంవత్సరాలను మరుగుజ్జులాగానే ఆత్మీయంగా ఎదగక తొట్టిలో పండుకున్న పసిపిల్లలు ఏ విధంగా పాల్లాగేవారు ఉంటారో పాల్లాగే వయసులోనే ఉంటున్నారు. పరిశుద్ధాత్మ మనసు పొందినట్లే ఉంటున్నారు, బాప్తిసం తీసుకున్నట్లనే ఉంటున్నారు, పరిశుద్ధాత్మ పొందినట్లనే ఉంటున్నారు. పరిశుద్ధాత్మ వరాలు కృపావరాలు పొందుకున్న ఆత్మీయంగా ఎదుగుదల లేదు. దేవుని చేత వాడబడుతున్నా కూడా ఆత్మీయంగా ఎదుగుదల లేదు. మీరేమో భ్రమపడుతున్నారు, ఆత్మీయంగా ఎదిగాడు కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి, సూచికలు జరుగుతున్నాయి అని చెప్పిండు కాబట్టి చెప్పింది నెరవేరుతుంది అనుకుంటున్నారు. చెప్పేదంతా చేసేదంతా దేవుడే. జాగ్రత్తగా వినండి. కానీ పసిపిల్లను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. కొరింథీ సంఘాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా మీకు. ఏ కృపావరంలో కూడా లోపం లేదు. జ్ఞానంలో ఐశ్వర్యవంతులు, ఉపదేశంలో ఐశ్వర్యం. కానీ క్లోయ ఇంటి వాళ్ళు నాకు తెలియవచ్చింది మీలో కలహములు కలవని అంటాడు పౌలు భక్తుడు. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కుమారుడితో మీకు సహవాసం లేదు, ఎదుగుదల లేదు మీలో. జ్ఞానంలో ఐశ్వర్యవంతులు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. శరీర సంబంధం మనుషులేనియు క్రీస్తు చూసిన పసిపిల్లలు అంటే అర్థమైంది. పసిపిల్లలు ఇప్పుడు మనం నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని రాసింది. క్రీస్తునందు పసిపిల్లలే అని పిల్లలే ఆత్మ సంబంధం మనుషులతో మాట్లాడలేకపోతున్న పౌలు భక్తుడు కొరింథీ సంఘంతో అన్ని కృపావరాలు ఉన్నాయి, అభిషేకం ఉన్నది, ఏ కృపావరంలో లోపం లేదు, ఉపదేశంలో ఐశ్వర్యవంతులు, జ్ఞానంలో ఐశ్వర్యవంతులు. కానీ ఏంటిది, గుంపులు గుంపులు రెండు పాస్టర్స్ అసోసియేషన్లు ఒకచోట రెండు తగ్గింపు లేదు. ఎవరైతే ఇందులో ఉండాలని ఆశ ఉన్నది ఉండనీయలే అంటలేదు. వాళ్ళు ఎలగబెట్టేది ఏం లేదు. కొరింథీ సంఘాలు కూడా అంతే. కలిసిమెలిసి భేదాలుంటాయి, కులభేదాలుంటాయి, మతభేదాలుంటాయి. ఇక నీకు అన్నిలకి తేడా ఏమన్నా చెప్పు. దయచేసి అలా ఉండకండి. నేను కూడా ఒక 3 సంవత్సరాలు అలాగే ఉన్నా. నేను మరీ మీ అంత ఘోరంగా లేను. అందరినీ గౌరవించేవాడిని, అందరినీ ఆదరించేవాడిని, అందరినీ ప్రేమించేవాడిని. కొందరిని కపటంతో ఆదరించేవాడిని, కొంతమంది కపటంతో ప్రేమించేవాడిని, కొందరిని కపటంతో యెషయా గ్రంథం 56:7 చెప్తుంది, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారంలో. కనుక దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు ఉన్నాయి, ఆయన కనికరం ఉన్నది, ఆయన కటాక్షం ఉన్నది. కనుక మీరు అసలు చేయకండి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. నా మందిరము, నా ప్రార్థనా మందిరముల వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారిని అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారంలోగును, నా మందిరము సమస్త జనులకు భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం కొరకు ఎరుసలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి, ఎరుసలేమును ప్రేమించండి. మీరు వర్ధిల్లుతారు అని రాస్తున్నది. కనుక ఎరుసలేమును ప్రేమించే వారులారా మీరు వర్ధిల్లుతారు అని రాస్తుంది. ఎరుసలేము యొక్క క్షేమం కోరు ప్రార్థన చేయండి. ఎరుసలేము అంటే అర్థమైంది
ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా ఒక యెరూషలేముగా భావించబడుతుంది దేవుని వాక్య ప్రకారం. వారు క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయండి. అంతేగాని వీడు నాశనం కాదు, వాడు నాశనం కాదు. నేను క్రైస్తవులకు ఎందుకు వచ్చిన వయసు 36 సంవత్సరాల వయసులో ఆ మార్గంలో విసిగిపోయినా బాగుపడితే ఓరవరు చెడిపోతారని నమ్ముతారు. ఆ మార్గం నేను ఇంతకుముందు వచ్చిన మార్గం ఇప్పటిని మీకు మనవి చేస్తున్నా. ఒకవేళ నిజంగానే సహాయం చేసే మార్గం ఉన్నదా? ఉన్నది. కానీ వారు దేవుడు ఎవరో తెలియదు. దేవుడెవరో పూజించరు. ఒక జాతి ఉన్నది, వాళ్ళు కొద్దిగా చెడిపోయిన వారు 2-3 సార్లు లేవనెత్తుతారు పైకి. కానీ యేసుప్రభు వెంటనే ఎన్నిసార్లు లేవనెత్తమంట? బైబిల్ ఏం రాసింది అనదా, తన సహోదరుని ద్వేషించుకోడు నరహంతకుడు. ఏ నరహంతకుని నిత్యజీవం ఉండదని రాయబడింది. కనుక నిత్యజీవం ఉండదు. ఎవరైతే దేవుని వాక్య ప్రకారం ఉండటం లేదో, ఎవరైతే తన సహోదరుని ద్వేషిస్తారో, పౌలు వాడని పౌలు గుంపును, అపోలో వాడని అపోలో గుంపును, కేఫా వాడని కేఫా గుంపును ద్వేషిస్తారో, నిత్యజీవం ఉండదు. నిత్యజీవం ఉండకపోతే మనం చేసిన ప్రయాసం అంతా వ్యర్థమే. జ్ఞానం వ్యర్థమే, ఐశ్వర్యం జ్ఞానంలో ఐశ్వర్యవంతులైన వ్యర్థమే, ఉపదేశంలో ఐశ్వర్యవంతులైన వ్యర్థమే. మరి మన వరాలు ఏ లోపం లేని కృపావరాలు కలిగి ఉన్నా అన్నీ ఉన్నాయి ఉన్నట్టు చెప్పినా కూడా వ్యర్థమే. అందరూ క్రీస్తు వారే. కనుక కలిసిమెలిసి ఉంటూ నేర్చుకోండి. దేవునాత్మతో సవాసం చేస్తే కదా నేర్చుకునేది. దేవునాత్మ పొందకుండా ఎన్నో సంఘాలు నేర్చుకోవడం అనేది వాళ్ళ దగ్గర అసలే ఉండదు. ఇక ఆత్మ పొందుకున్నంత మాత్రాన కొరింతి సంఘం మాత్రం కరెక్ట్గా ఉందా? ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత లేని పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళందరూ కూడా దగ్గర కూడా భేదాలే. దయచేసి అలా ఉండకండి. అది దేవుని పద్ధతి కాదు. కొలసిల గ్రంథ పత్రిక 3:12 ఇలా చెప్తుంది, కాగా చూసుడు మనందరం దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారం, కాగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారు మునుగంగా వచ్చేటి కాదు. బైబిల్ 100 సార్లు చదవంగా వచ్చేటి కాదు. అభిషేకించబడి భయభక్తులు కలిగి ప్రత్యక్షతను అనుసరించి నడిచినప్పుడే ఇవి మనకు ప్రాప్తిస్తాయి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును ఏర్పాటు చేయబడిన వారన్న పరిశుద్ధంగా నడవాలి. పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు దేవునికి ప్రియమైన వారు ఎలా ఉంటారో ఎవరిని ప్రియంగా భావిస్తాడు? దానియేలు దేవుడు ప్రియముగా భావించాడు. యేసుప్రభుని దేవుడు ప్రియముగా భావించాడు అని చెప్తుంటే ఆ చచ్చిపోయేట వాళ్ళందరూ ఆగిపోయింది తెలుసా? రాజుగారి దగ్గర, నెబుకద్నెజర్ దగ్గర అలయాలయా. ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనసును, అది జాలి గల మనసు, దయాలత్వం అది దయాలత్వం, అది వినయం, అది సాత్వికం, అది దీర్ఘశాంతం ధరించుకోవాలి. మనం చాలా కాలం ఓపిక పట్టాలి ఎవరైనా తప్పు చేస్తే. ఆత్మీయంగా ఎదగని వారికి, శారీరకంగా ఎదిగినారు 15, 25, 35 సంవత్సరాలు అయింది. అందుకొరకు ఎవరు నీతి మార్గం అనుసరించినట్లు అనేకులను తిప్పుదురు అని రాసినది. నీతి మార్గం తెలియదు. 20 సంవత్సరాలు 50 సంవత్సరాల సంఘం అభిషేకం పొందుకున్నాడు, నీతి మార్గం తెలియదు. భాషను మాట్లాడినందువల్ల దేవుని కృపలో వారు ఎదగలేకపోతున్నారు. దయాలత్వం, సాత్వికం, వినయం, జాలి గల మనస్సు లేనందువల్ల పాపం ఆత్మీయంగా ఎదగలేరు. అట్టి వారిని బండకేసి కొట్టేవాడు ధన్యుడు అని రాయబడింది. కనుక బండకేసి కొట్టడం అంటే బండకేసి కొట్టడం కాదు, దేవుని వాక్యం క్రీస్తు అనే బండం మీద వారిని కట్టాలి. మనం వారికి వాక్యం, దేవుడిచ్చిన వాక్యం చెప్పాలి. దేవుడిచ్చిన వాక్యం చెప్తే